ఒకటి మన బ్యాంకు మన డిసిసివి బ్యాంకు ఇవాళ కుక్కునూరుపల్లిలో ప్రారంభించుకోవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ మహిళా గ్రూపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒక్క బ్యాంక్ ఉంది, ఎప్పుడు నేను ఈ రోడ్డు మీద పోయినా కూడా బ్యాంకు ముందు పాపం కుప్పలు కుప్పలుగా మా మహిళలు ఆ బ్యాంకులో డబ్బులు వేయడానికి, డబ్బులు తీయడానికి, పెన్షన్ తీసుకోవడానికి, క్రాప్ లోన్ తీసుకోవడానికి పెద్ద ఎత్తున జనం ఎప్పుడు దాని ముందు కనబడేవారు. ఇవాళ మనకి రెండో బ్యాంకు కూడా ఏర్పడ్డది కనుక కొంచెం ఆ బాధ నుంచి మనం విముక్తి అవుతాం. ఇంతకాలం అసలు అడవులు పేరుకే ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేకుండే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో మొదటిసారిగా అడవుల పునర్జీవన కార్యక్రమం స్టార్ట్ అయింది. మన గజ్వేల్లో కూడా 30,000 ఎకరాల అడవులు ఉన్నాయి. అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో చెట్లు లేవు. ఉత్త బుషెస్ తప్ప చెట్లే లేవు. చిట్టి పొదలు తప్ప ఏం చెట్లు లేకుండే. ఇవాళ అడవులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి పూర్వ వైభవం తెచ్చేటువంటి కార్యక్రమానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇవాళ అదేవిధంగా అన్ని గ్రామాల్లో గజ్వేల్లో ఏ ఊరికి పోయినా రెండు వైపులా పచ్చని చెట్లు స్వాగతం చెప్తుంది. మరి ఊరూరికి ఇప్పుడు పార్కు కూడా తెస్తున్నాం. ప్రతి ఊర్లో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసింది. సో మనం మన ఆలోచనల్లో కూడా ప్రజలకు మంచి ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి స్వచ్ఛమైన గాలి దొరకాలి, మంచి వర్షాలు పడాలి, మంచి కాలం కావాలి, ఉష్ణోగ్రత తగ్గాలి అంటే మనం చెట్లు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి నేను అందరినీ కూడా కోరేది ఇదేదో సర్పంచ్ గారు చేయాలి, ప్రతాప్ రెడ్డి గారు చేయాలి, మా దేవేందర్ రెడ్డి గారు చేయాలి, లేకపోతే ఎవరో ఇంకెవరో చేయాల్సిన పని కాదు. మనందరి బాధ్యత. ఇలా మా ముదిరాజ్ సోదరులు ఉన్నారు, మీరు కూడా పెద్దమ్మ గుడికాడ బాగా చెట్లు పెట్టండి, మీ ఫంక్షన్ హాల్ కాడ చెట్లు పెట్టండి, మీ పొలాల గట్ల మీద చెట్లు పెట్టండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు కాలం కాకపోతే ఒక్క సర్పంచ్ గారి పొలంలోనే వాడవడదా? హరితహారం మనకి హైదరాబాద్ నుంచి వస్తుంటే బ్రహ్మాండమైన చెట్లు కనబడుతుంటాయి, కొంచెం కుక్కునూరుపల్లి కంటే తక్కువ కనబడ్డాయి. అందుకే నేను మొన్న ఎప్పుడో మా ప్రతాప్ అన్న నేను కార్లో పోతుంటే దేవేందర్ రెడ్డి గారు ఉంటే కుక్కునూరుపల్లి కూడా మొత్తం పచ్చగా అయిపోవాలి, చెట్టు పెట్టాలని నేను ప్రతాప్ రెడ్డి గారికి చెప్పాలని వారు మన సర్పంచ్ గారు చెప్తే, ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పి దాదాపు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారం రోజులు కష్టపడి కుక్కునూరుపల్లి డివైడర్ మీద రెండు వైపులా కూడా దాదాపు 14-15 మొక్కలు పెట్టి చక్కగా ఈ మొక్కలు పెట్టినందుకు నేను సర్పంచ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అయితే సర్పంచ్ గారితో నా మనవి ఏంటంటే పెట్టడం ఎంత ముఖ్యమో కాపాడడం అంతకంటే ముఖ్యం. దయచేసి ఆ మొక్కల్ని మీ పిల్లల్లాగా చక్కగా ప్రతి మొక్క కూడా బతికే విధంగా కాపాడే బాధ్యత మా సర్పంచ్ అమ్మది, మా ఎంపీటీసీలు, మా కోఆపరేటివ్ చైర్మన్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు మొత్తం మీ టీం మీరు ఈ మొక్కల్ని బాగా కాపాడాలని చెప్పుకుంటూ నేను కోరుతాను. ఇవాళ ఇక్కడ ఉండే అధికారుల జీతాలు మా గడ ముచ్చెంరెడ్డి గారి జీతం 800 తక్కువైపోయింది. 800 ఆఫీసులే 50% జీతం కోత పడ్డది. మా ఎంపీడీఓ గారికి కోత పడ్డది, అందరికి కోత పడ్డది, కానీ రైతుకు మాత్రం కోత పడ్డది. రైతుకి ఎక్కడన్నా మన వడ్లు అమ్మితే పైసలు ఆగినాయా? 3 రోజుల్లో పైసలు పడ్డాయి. మొక్కలు అమ్మితే పైసలు ఆగినాయా? వెంటనే డబ్బులు వచ్చినాయి. ఎరువులకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఇవాళ ఇంత కరోనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ సకాలంలో ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎరువులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, పెట్టుబడి సహాయం వచ్చింది, మంచి నాణ్యమైన మోటార్లు స్టార్టర్లు కానీ కరెంట్ ఇచ్చింది ఇవాళ మన కేసీఆర్. అంటే వ్యవసాయం ముఖ్యంగా రైతులు బాగుండే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తాము. ఇవాళ మీకు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే ఉటీనే వచ్చింది అనుకుంటారా? ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు కరెంట్ డిపార్ట్మెంట్ కడుతుంది ప్రభుత్వం మన బాయిల కాడ, మన బోర్ల కాడ ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం. కాళేశ్వరం నీళ్ళు వచ్చి కొడపోచమ్మ సాగర్లో పడడానికి ఇవాళ 10,000 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు కట్టి రైతులకు ఉచితంగా నీళ్లు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశం ఎక్కడలేదు. 29 రాష్ట్రాల్లో 24 గంటల రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. నీటి తీరువ ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కింద కాలువల కింద నీళ్లు వస్తున్నాయి కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కూడా నీళ్ళు ఇచ్చినందుకు నీటి తీరువ వసూలు చేస్తారు. ఎకరానికి ఇంత అని పన్ను కట్టమంటారు, కానీ ఇవాళ నీటి తీరువ రద్దు చేసి ప్రభుత్వమే కరెంటు బిల్లు కట్టి
ఇంజనీర్ల జీతాలు ఇచ్చి రైతు పొలం వాకిట్లో ఉచితంగా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో. ఇవాళ రైతు బంధు ఎకరానికి 5,000 కోట్లు 5,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 14,500 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం.